పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. అంటే జీవించినంత కాలం ఒకరినొకరు అర్థం చేసుకొని ఎటువంటి మనస్పర్ధలు రాకుండా జీవించాలని అర్థం. దీనికి ఇరు పెద్దలు కూర్చొని చక్కటి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. ముహూర్తం నిర్ణయించిన దగ్గర నుండి రెండు కుటుంబాల్లో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. సంతోషాలు సంబరాలు ఆకాశాన్ని అంటుకుంటాయి. ముహూర్తం అంత గొప్పదన్నమాట. అలాంటి ముహూర్తాన్ని యువీ క్రియేషన్స్ పాకెట్ సినిమా వారు కలిసి సుమంత్ అశ్విన్ నిహారికల హ్యాపీ వెడ్డింగ్ కి జూలై 28గా నిర్ణయించారు. అంతే, అటు ప్రొడక్షన్ హౌస్ లో ప్రమోషన్ హడావిడిగా మొదలైంది. వెడ్డింగ్ ప్లానర్ ని రంగంలోకి దింపారు. ఏర్పాట్లకి సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే సంగీత్ కార్యక్రమాలు, ప్రీ వెడ్డింగ్ ని అత్యంత గ్రాండ్ గా చేయాలని నిర్ణయించారు. లవర్, కేరింత లాంటి మంచి విజయాలతో యూత్ ఆడియన్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ వరుడుగా అచ్చ తెలుగు చీర కట్టుతో 16 నాళ్ల తెలుగు పిల్లగా తెలుగు తెరకి పరిచయమై ప్రతి తెలుగు వారింటి ఆడపడుచుల తన ప్లెజెంట్ నటనతో సుస్థిర స్థానం సాధించుకున్న మెగా ప్రిన్సెస్ నిహారిక కొనిదేల వధువుగా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువీ క్రియేషన్స్ మరియు పాకెట్ సినిమా వారు పెళ్లి పెద్దలుగా ఈ హ్యాపీ వెడ్డింగ్ కి శ్రీకారం చుట్టారు. పురోహితుడుగా యంగ్ టాలెంట్ దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ వివాహాన్ని చేస్తున్నాడు. మంగళ వాయిద్యాలు శక్తి కాంత్ అందించగా రీ రికార్డింగ్ ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారు. ఫోటోగ్రఫీ బాలరెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిల్వనున్నాడు.